గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతాంగం ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని, కనీసం వారి ఇంటి అవసరాలకు సరిపడా పంటలు పండించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం తాళ్లపూడి రైతు సేవా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏడీఏ రాజ్కుమార్, టెక్నికల్ ఏఓ శైలజ, కేవీకే శాస్త్రవేత్త కిరణ్ కుమార్ రెడ్డి ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం రైతులు అడిగిన సందేహాలకు శాస్త్రవేత్తలు, అధికారులు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో జోష్ణరాణి, విఏఏ శ్రీనివాసులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఉన్నటువంటి గుడ్లు తీసుకుపోయి మనకు హాని చేసేటువంటి కాండం తొలుపు గుడ్లలో పెట్టేస్తాయి. గుడ్లు పెట్టేస్తాయి, అది గుడ్డు పరాన్ని తీరు కాబట్టి అది ఓపిక్పి ఆ విధంగా మనము చాలా వరకు. అదేవిధంగా మనము టైకోగ్రామా కార్డ్స్ అని కూడా మనకు చిన్న చిన్న వంద నుంచి ముందు ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్, ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.